అధికార పార్టీ కార్యకర్తలు నేతలు స్వయాన ముఖ్యమంత్రి గారి సోదరి వారు ఆరాధ్యదైవంగా భావించే రాజశేఖర్ రెడ్డి గారి తనయ వారిని కూడా అనరాని మాటలు. నేనైతే ఆ పదాలు ఉచ్చరించను, ఎవరు మాట్లాడినా తప్పే. ఆ స్థాయిలో ఆమెను తిడుతున్నారు, మీకేమనిపిస్తుంది? పోగాలం దాపురించింది అనిపిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికనే చెప్పలేదు. పోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు అని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు చెప్తాడు. ఆ విధంగా పోగాలం దాపురించింది వైకాపా పార్టీకి. అందువల్లనే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ ఉంది. మద్య నిషేధం కానీ, సాగునీటి ప్రాజెక్టు విషయం కానీ, అప్పుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, తర్వాత పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ ఆవిడ ఇష్యూ బేస్డ్గా మీ ఫెయిల్ చూస్తున్నాం చెప్తా ఉంది. మీ దగ్గర సరుకు ఉంటే చెప్పండి, దానికి కౌంటర్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టాము, ఇంత చేశాము చెప్పండి. మీరు వ్యక్తిగత దానికి ఆన్సర్ వేయకుండా వ్యక్తిగత దూషణ దిగుతున్నారంటే ఆనే మీరు ఫెయిల్ అయిపోయినారు. ఇంకా దానికి తోడు మొన్న తిరుపతిలో ఆల్రెడీ ఆయన ఓటమిని ఆయన అంగీకరించాడు. ఒక దిక్కేమో 175 అని మేకపోతు గాంభీర్యము, మరొక సైడ్ తిరుపతిలో నేను ఇప్పుడు దిగిపోవాలనుకున్నా కానీ నేను సంతోషంగా దిగిపోతాను చెప్పేసి ఆ ఓటమి ఫోబియా, ఓటమి భయం అనేది ఎన్నడతాను బట్టే ఆయన ఓటమిని ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ నేపథ్యంలో ఓటమి ఫోబియా ఆ యొక్క దాంతో ఈ యొక్క చెప్పలేకపోయి ఈ 8 నెలల పాలనలో చేసింది చెప్పుకోలేక వ్యక్తిగత దూషణకు అటు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, టీడీపీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద కానీ మొత్తం వచ్చేసి వ్యక్తిగత దూషణ తప్ప వాళ్ళు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. ఏ ఇష్యూకైనా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మామూలుగా అధికార పార్టీ మెరిట్స్ చెప్పుకోవాలా, ప్రతిపక్ష వాళ్ళు డిమెరిట్స్ చెప్తారు. మేము డిమెరిట్స్ చెప్తున్నాం, నీ దగ్గర మెరిట్స్ ఉంటే చెప్పుకో, మెరిట్స్ లేవు కాబట్టి చెప్పుకునే పరిస్థితి లేక ఈ విధంగా వచ్చేసి అసందర్భమైనటువంటి, అమానుషమైనటువంటి, అమానవీయమైనటువంటి, సభ్య సమాజము మెచ్చినటువంటి ఆ భాష ఆ యొక్క, ఇంకా చెల్లి మీద కూడా కాను ఆ విధంగా అంటున్నామంటే నీకు తండ్రి లే, నాన్న లే, చిన్నాన్న లే, తల్లి లే, చెల్లి లే. కాబట్టి మానవునికి కనీసము కొన్ని కొన్ని ఎన్నో ఉంటాయి. చరిత్రలో చూస్తే ఒక ఔరంగజేబు ఒక్కడే కనపడుతున్నాడు, జగన్మోహన్ సైకాలజీ. ఔరంగజేబు కూడా కొన్ని మంచి ఉన్నాయి, కానీ అవి ఈయనకు లేవు. ఔరంగజేబు పదవీ కాంక్షతో తండ్రిని జైల్లో పెట్టాడు, ఒక అన్నను చంపేశాడు, ఒక అన్నను ఒక తమ్ముని విదేశ బహిష్కరణం చేశాడు. అంటే పదవీ కాంక్ష అనేది ఏ స్థాయిలో ఉందో. కాబట్టి ఔరంగజేబు ఒక్కడు కొంత, ఆయన కూడా సరితూగడేమో జగన్మోహన్ రెడ్డికి. ఔరంగజేబును జగన్మోహన్ రెడ్డి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి ముగ్గు చూపుతాడు. ఇంకా ఔరంగజేబు కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అవి కూడా లేవు ఈయనకు. పదవీ కాంక్షతో చూసినా ఈయన తూగుతాడు ఆయన కంటే ఎక్కువగా. కాబట్టి ఇది ఒక ఆయన మనస్తత్వం ఒకటి, నిరాశ నిస్పృహలు. ఆయన ఓటమి ఆయన చూస్తుంది, ఆయన సభలు వెలవెలబోతున్నాయి. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు సభలు కలకలలాడేటి, ఇప్పుడు ఎక్కడికి పోయినా డాక్రా మహిళలను రకరకాల ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోవడము, పులివెందుల నియోజకవర్గం మన సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆయన చూస్తానికి రాకపోవడము. కాబట్టి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమం, అది ఆడుదాం ఆంధ్ర కానీ, బస్సు యాత్ర కానీ, ప్రతి ఒక్కటి ఫెయిల్. ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ప్రాంతాల్లో ఓడిపోవడం జరిగింది. సర్వే రిపోర్టు స్పష్టంగా వచ్చేసి 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతున్నారు పార్టీ నుండి, అంటే ఇది మునిగిపోయే పడవ అని అర్థమైంది కాబట్టి పారిపోతా ఉన్నారు. తెనాలి రామలింగని పిల్లిలాగా అయింది సమత. తెనాలి రామలింగని పిల్లి కృష్ణదేవరాయలు వచ్చేసి అందరికీ కొన్ని పిల్లల్ని ఇచ్చాడంట, కొంతమందికి ఇచ్చి మీకు రోజు పాలు సప్లై చేస్తాము, ఒక 3 నెలల తర్వాత మీరు పిల్లిని పట్టుకొని రావాలి, ఏది బాగా బలిష్టంగా ఉంటే వాళ్ళకు ప్రైజ్ ఇస్తా అని చెప్పినట ఫస్ట్ సెకండ్ థర్డ్. అంటే తెనాలి రామలింగనికి ఒక పిల్లి ఇచ్చినట, రోజు పాలు వచ్చేసి పంపించేవాళ్ళు. కానీ రామలింగడేమి ఆ పాలు పిల్లికి పోయకుండా ఏందో అయ్యేవాడు పిల్లి కుటుంబ సభ్యులుగా. దానికి ఏం చేశాడు, మొదటి రోజే ఒక బాగా మూకట్టు వచ్చేసి కాలే పాలు వేసినాడు. ఆ పెట్టే తల్లికల్లా పిల్లి వచ్చి పాదాగని వచ్చింది ఆ మూతి గాలి. ఇంకా ఆ రోజు నుంచి
తెల్లకి ఏదైనా కనపడితే పారిపోతా ఉంది. కాబట్టి ఇంక తాగడం లేదు. 3 నెలల తర్వాత తీసుకొస్తే అది ఇట్టిట్ట ఊగులాడుతూ ఉంది. ఏమంటే ఏం నేనేం చేసేది, అది తాగితే కదా పాలనే అంట. ఆ విధంగా ఎమ్మెల్యేలు వచ్చేసి తెల్లారి రామన్ గారి పిల్లిలా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి పారిపోతా ఉన్నారు. ఇంకా ఈయన వచ్చేసి ఇప్పుడు ఇంకా 175 నేను వచ్చేసి అర్జునుని, ఆయన అర్జునుడు కాదు ఉత్తర కుమారుడు, ఈజ్ నాట్ అర్జున, ఆయన ఉత్తమ ఉత్తర కుమారుడు. కాబట్టి అయిపోయింది, జగన్ పని అయిపోయింది. ఇప్పుడు షర్మిల గారు ఏదో వైఎస్ఆర్ అంటే ఏదో ఫుల్ ఫామ్ చెప్పారు. అవును, మేము ఇన్నాళ్ళు వచ్చేసి జనరల్ గా వచ్చేసి అందరూ వైఎస్ఆర్ పార్టీ అని కూడా ఛానల్ అనుకుంటే ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని జనరల్ గా ఛానల్ అనుకునే వాళ్ళు. ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ పార్టీ అని. కానీ ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ అయినదేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే అతను ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, దాని పుట్టెచ్చరాలో వైఎస్ఆర్సీ అని వచ్చింది. దాన్ని ఈయన తెలుసుకొని దాన్ని కొనుక్కున్నాడు, దాన్ని కబ్జా చేశాడు. కబ్జా చేసిన తర్వాత కూడా దాని పూర్తి పేరు ఎప్పుడూ వాళ్ళ, దాని పూర్తి పేరు వచ్చేసి వాడితే తెలుస్తుంది అని వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర పార్టీ అని చాలా మంది నమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మందికి అదే అనుకుంటున్నారు. దానికి శర్మిలమ్మ గారు ఇంకా బాగా సూటబుల్ గా మరింత చెప్పింది. వైఎంటే ఎడుగురి సుబ్బా, ఎడుగురి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. కాబట్టి బ్రహ్మాండంగా నిజంగా మనకు తెలుస్తుంది కదా ఈయన నిమిత్త మాత్రుడు. ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళ ముగ్గురు ఆడింది ఆట పాడింది పాట ఈయన ఆడిస్తున్నారు. ఇప్పుడు కాబట్టి పులివెందుల్లో కూడా పోటీ చేస్తుందా కాంగ్రెస్? షర్మిల గారు పోటీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ అభ్యర్థుల లిస్టులు తీసుకుంటున్నారు, ప్రాసెస్ మొదలు పెట్టారు. అయితే ఒకటి ప్రస్తావించాలి డాక్టర్ గారు, ఇప్పుడు గత మన షోలోనే మీరు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్నట్టుగా. నాకు గుర్తులేదు ఆంజనేయ రెడ్డి గారు ఎవరో బీజేపీ నేత ప్రస్తావిస్తే లేదు, 2 సార్లు నన్ను అధ్యక్షుడు చేసుకోమన్నారు, నా దగ్గర ఆర్థిక స్తోమత లేక నేను చేసుకోలేకపోయాను అని మీరు అన్నారు. అది బాగా వైరల్ అవుతోంది. మిమ్మల్ని అభినందిస్తూ కీర్తిస్తూ ఈనాటి రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడిగా చేసిన డాక్టరు, ఎన్టీఆర్ గారి టైంలో జిల్లా పరిషత్ చేసిన, రాజ్యసభ చేసిన డాక్టర్ తులసిరెడ్డి గారు ప్రస్తుతం ఆయన ఓపెన్గా ఎప్పుడో 2012 ఏదో రిజిస్ట్రేషన్ ఇన్నోవా కారు కొనుక్కున్నాడంట, ఆయనకి డబ్బులు లేవు, నిజాయితీ పడని చాలా వైరల్ నాకు వస్తున్నాయి TV5 నా షోను కోట్ చేస్తూ. సో మీరు నాకు తెలిసి వేంపల్లి అయినా మీరు పులివెందులు మరి ఎమ్మెల్యే పోటీ చేసి తోమత ఉందో లేదో నాకు తెలీదు. సో షర్మిల గారు పోటీ చేస్తారా? ఏ కేవలం మాటలతోటాలైనా బీజేపీ ఆరోపిస్తున్నట్టు అన్నా చెల్లెల మధ్య మరి అతి త్వరలో వచ్చేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే నేను వరకు కంటెస్ట్ చేయను, దాంట్లో వచ్చేసి క్లారిటీ ఉంది. కానీ ఖచ్చితంగా వచ్చేసి పులివెందులకు మొత్తం 175 నియోజకవర్గాలకు అసెంబ్లీలకు కంటెస్ట్ చేయడం జరుగుతుంది, 25 పార్లమెంట్కు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. సరే, శర్మిలమ్మ గారు ఏ డిసిషన్ తీసుకుంటున్నది ఆవిడ చెప్తుంది. ఓకే, చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.